హాయ్ అండి, వెల్కమ్ టు మాయాస్ కుకింగ్ హెల్ప్. నేను మీ మౌనిక. ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన ఛానల్లో పంజాబీ స్టైల్ దాల్ తడ్కా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చూడడానికి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అన్ని రకాల పప్పులతో చేసుకోవడం వలన చాలా హెల్తీ కూడా. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. దానికోసము ఒక కుక్కర్ తీసుకుని అందులో 1 కప్ కందిపప్పుని, 1/2 కప్పు వరకు పెసరపప్పు, 1/4 కప్పు మైసూరు పప్పు, ఈ మూడింటిని కూడా కలుపుకొని 2 to 3 times వరకు వాటర్తో వాష్ చేసుకొని 1 కప్పుకి మనము 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇందులో ఇప్పుడు 5 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1/2 అవర్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. 1/2 అవర్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలండి. మనకి పప్పు కుక్ అయిపోయేలోపు మనం మిగిలిన ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు కావాలి అంటే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి 3, సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి 5. వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సన్నగా తరిగిన అల్లము 2 ఇంచెస్, ఆనియన్ 1, పచ్చిమిర్చి 3, కరివేపాకు 2 రెమ్మలు. వీటన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పోపుని తీసి పక్కన పెట్టుకుందామండి. ఈ పోపుని మనము లాస్ట్కి గార్లిక్ చేసుకోవడానికి యూజ్ చేసుకుందాము. సన్నగా తరిగిన టొమాటోస్ 2, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మెంతుపొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇంగువ కొద్ది. వీటన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారం అనేది 1/2 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే కొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చండి. ఈలోపు మన పప్పు అనేది కుక్ అయిపోయి ఉంటుంది, చూసారు కదండి. ఈ పప్పును ఒకసారి మెత్తగా మెదుపుకుందాము. ఇలా మెదుపుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న పప్పు మొత్తాన్ని మనము ప్రిపేర్ చేసుకున్న పోపులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. అవసరమైతే ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనము 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా ఇది కుక్ అయ్యేలోపు మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పప్పు అనేది మరీ థిక్గా ఉండకూడదండి, కొంచెం పలచగానే ఉండాలి. ఇలా పప్పుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఫైనల్గా కొద్ది కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన పప్పు అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పర్ఫెక్ట్ టేస్టీగా ఉండేటువంటి పంజాబీ స్టైల్ తడ్కా అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం పక్కన తీసి పెట్టుకున్నటువంటి పోపు మొత్తాన్ని పైన వేసుకొని అలాగే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి స్టైల్ తడ్కా అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాయాస్ కుకింగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.